ఇంకొకటి కూడా మళ్ళీ అపీల్ చేస్తున్నా, ఈరోజు చాలా మంది ముందుకు వచ్చారు, ఆ పేర్లు కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాం. కొంతమంది 1 crore అని, 50 లక్షలని, 10 లక్షలు, 20 లక్షలు ఇస్తున్నారు. ఈ సీఎం రిలీఫ్ కింద ప్రత్యేకంగా విజయవాడలో వచ్చినట్టు వరదల పైన, ఈ నగరంలో జరిగినటువంటి డ్యామేజ్ పైన అందరినీ సహకరించమని కోరాం. చాలామంది వస్తున్నారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు. నేను ఒకటే అందరినీ కోరుతున్నాం, ఇక్కడ విజయవాడలో ఉండేవాళ్ళు కూడా ఆ స్ఫూర్తి రావాలి. మనతో ఉండేవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో మన బాధ్యతగా మనం అందరం కూడా సహకరించే పరిస్థితి రావాలి. అందరూ ఏ విధంగా మీకు తోచిన విధంగా వాళ్ళను కూడా ఆదుకోవడానికి ముందుకు రండి. అదే మరిగా కొండే బాధ్యతలు కోరుతున్నా, మీరు కూడా తొందరపడాల్సిన పని లేదు, అందరికీ న్యాయం చేస్తాం. ఇప్పటికే మీరు చూశారు, 3వ రోజు చరిత్రలో ఇంత పెద్ద విపత్తు ఎప్పుడూ రాలేదు, కానీ ఆ విపత్తును ఆదుకోవడం కూడా ఎంత సమర్థవంతంగా చేసామో మీరు చూశారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా మీరు చూస్తే ఒక 4.5 గంటలు ప్రొక్లేన్లో వెళ్ళాను. వెళ్ళానంటే నాకు వాస్తవ పరిస్థితులు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి పోవాలంటే వేరే మార్గం లేదు. నేను హెలికాప్టర్లు వెళ్ళొచ్చు, కానీ హెలికాప్టర్లు వెళితే పైన చూసేదానికి అవకాశం ఉంటుంది, డెప్త్కి పోలేము. డెప్త్కి పోవాలంటే ప్రజలతో ఇంటరాక్ట్ అయితే తప్ప సాధ్యం కాదు. అందుకని రోడ్డు మీద వచ్చి నేను చూశాను, రిమోట్ ఏరియాస్కి ఎవ్వరూ పోలేని ప్లేసెస్ కూడా వెళ్ళాను ఈరోజు. అవన్నీ కూడా స్టడీ చేశాను, ఆ విషయాలని మా వాళ్ళతో షేర్ చేసుకున్నాను. మా వాళ్ళు కూడా చాలా వరకు ఆల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం గ్యారప్ అయ్యారు. రేపు ఎల్లుండో మీకు చాలా వరకు నార్మల్సీ తేవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాం, తీసుకొస్తాం. అవి కూడా పెట్టాం, డిజిటల్ పేమెంట్ పెట్టాం, క్యూఆర్ కోడ్ ఇచ్చాం, అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఎప్పటికప్పుడు మీడియాకి ఇస్తున్నాం, పేపర్లో ఇస్తున్నాం, ఎలక్ట్రానిక్ మీడియాకి ఇస్తాం. అదే మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా పెడుతున్నాం. ఇప్పుడే మీ అందరికీ ఇది సోషల్ మీడియాలో కూడా పెట్టి అందరికి కూడా ఇది మీకు కూడా షేర్ చేస్తాం, మీడియా కూడా షేర్ చేస్తున్నాం. యా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా అనౌన్స్ చేశారు, వారికి కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇచ్చారా? నాకు తెలియదు, రియల్గా నాకు తెలియదు. చేశారా? ఓకే, అక్కడ కూడా ఇచ్చారు. ఓకే, ఒకటి నాకైతే ఐడియా లేదు, వాళ్ళు చేశారు. అందుకే బుడమేరుని సెట్ చేస్తున్నాం. ఇంకా ఆ పరిస్థితి రాకూడదు. ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి, అన్ని ప్రికాషన్స్ ఆ నార్ ఫుటింగ్ తీసుకుంటున్నాను. గేట్లు మూసేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని కాదు, ఆ సైడు ఈ సైడు దాని మీద ఆ బ్రిడ్జ్ ఉంది, ముందు ఆ బ్రిడ్జ్ క్లోజ్ కావాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బ్రిడ్జ్ పడింది, ఇప్పుడు కూడా బుకాయిస్తున్నారు. బుకాయింపులు వద్దు, నేను వచ్చి 80 రోజులు అయింది. 80 రోజుల్లో మా వాళ్ళు దాన్ని డయాగ్నోస్ చేయలేకపోయారు. రెండోది అన్ఎక్స్పెక్టెడ్గా హెవీ రెయిన్స్ వచ్చాయి, మీ మానవ ఫెయిల్యూర్ రెండో పక్కన ఇది. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదో మా మీద నెట్టుతుందని, ఎవరి మీద నెట్టక్కర్లా, మీరు చేసినటువంటి నిర్వాహకం ఈరోజు రాష్ట్రాన్ని వెంటాడుతూ ఉంది, ప్రజలకు అన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇది ఒకటే కాదు, అడుగడుగున అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ అయింది. ఒక మాట చెప్పాలంటే ఒక వెంటిలేటర్ పైన పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రాన్ని. అందుకని ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ డిఫంక్ట్ కావడం, డిపార్ట్మెంట్స్ అన్ని పనిచేయకుండా పోవడం, ఇంకొక పక్క తప్పుడు పనులు చేయడం, ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ బురద్జల్లే కార్యక్రమం చేయడం, ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ క్షమించే పరిస్థితి ఉండదు, ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొస్తాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు ఒక్క లక్షణం కూడా ఈ పార్టీకి లేదు. నేను చాలా పార్టీలు చూశాను 45 సంవత్సరాల్లో, ఏ పార్టీ ఇలాంటి పార్టీ ఉండదు. ఒక రౌడీలను పెట్టుకొని, గూండాలను పెట్టుకొని రాజకీయ పార్టీ నడపాలి, నేరాలు ఘోరాలు చేయాలంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి.
నేను నిన్న ఈరోజు ఎప్పుడు చూస్తున్నాను, ఇంకా బుకా ఇస్తున్నారు. బుకాయింపులు మానండి, వాస్తవాలకు రండి. సరే, వాళ్ళు ఏదైనా చెప్తారులేండి, కానీ మేము ఏం చేస్తున్నాం అనేటువంటిది మాకు తెలుసు, గతంలో ఏం చేసామనేటువంటిది తెలుసు, ప్రజలకు తెలుసు, ఏ రకంగా సహాయం అందించామనేటువంటిది కూడా తెలుసు. ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికి కూడా, అంటే ఇప్పుడు వచ్చినటువంటి వరద కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చిందనేటువంటి చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అంటే ఇంకా రేపు ఏం జరిగినా అది మా వల్లేనా? ఈ రోజు జరిగినా, రేపు జరిగినా, ఎల్లుండి జరిగినా, రేపు ఏం జరిగినా, అంటే ఏదైనా మంచి జరిగితే తెలుగుదేశం పార్టీ వల్ల, రాష్ట్రంలో ఏదైనా చెడు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మాకు సంబంధించినటువంటి మాకున్నటువంటి వీక్నెస్ ఏంటంటే, మాకు కానీ మా పార్టీకి కానీ ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే, మేము పబ్లిసిటీ చేసుకోలేము. మాకు పబ్లిసిటీ చేత కాదు. మా ముఖ్యమంత్రి గారికి, మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జేసీబీలు ఎక్కి డ్రైవర్ పక్కన కూర్చోవడం రాదు, లేదా తొట్టులో ఫోటోగ్రాఫర్లు పెట్టి ఫోటోలు తీయించుకోవడం రాదు. సో ఈ పబ్లిసిటీ మాకు చేత కాక మేము కొండంత చేసి ఘోరంత కూడా చెప్పుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఘోరంత చేస్తే కొండంత పబ్లిసిటీ. సో ఇందులో ఇది ఎందుకంటే, ఈ జరిగినటువంటి మొన్న వచ్చినటువంటి ఫలితాల్లో చాలామంది మమ్మల్ని, మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడినప్పుడు చెప్పారు, సార్ మనం చేసుకున్నవి చాలా మటుకు చెప్పుకోలేకపోతే ఎస్, దాన్ని కూడా మేము సమీక్షించుకుంటాం, ఏ రకంగా ప్రజలు చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఇటువంటి ప్రమాదాలు, ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కుడి చేతితో సాయం చేస్తే ఎడం చేతి తెలియకూడదు అంటారు. ఏది ఏమైనప్పటికీ మా వాళ్ళు చేయాల్సినటువంటివి, మేము చెప్పినటువంటివి అన్నీ కూడా మేము చేస్తాం, జరుగుతూనే ఉంటాయి. దానికి మేము పబ్లిసిటీ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. లాస్ట్ 5 ఇయర్స్ మేడం గారు, లాస్ట్ 5 ఇయర్స్ తెలంగాణలో తిరిగారు నాకు తెలిసి. మొన్న ఎన్నికల ముందే ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టున్నారు. మేడం ఏమన్నా మరి తెలంగాణ గురించి మాట్లాడారు, ఇక్కడ గురించి మాట్లాడారు నాకు ఐడియా లేదు, మళ్ళీ నేను ఒకసారి వెరిఫై చేసి చెప్తాను. నాకు తెలిసి శర్మిలమ్మ అయితే లాస్ట్ 5 ఇయర్స్ ఎక్కువగా 5 సంవత్సరాలు తెలంగాణలో వారు పాదయాత్ర చేశారు. మరి అక్కడ ఏదైనా చూసి, అక్కడ గురించి, అక్కడ చూసి ఇక్కడ గురించి అని మాట్లాడారేమో. మరి విజయవాడ వరదలు ఏ రకంగా వచ్చాయి అనేటువంటిది ప్రపంచానికి తెలుసు. సో వచ్చినటువంటి దాంట్లో నువ్వు చేయాల్సినటువంటి పని చేయకుండా, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తీసుకోకుండా, దీన్ని అధిగమించడానికి అసలైనటువంటి మ్యాటర్ ఏంటి? వరదల్ని వరదల్లో కాపాడాల్సినటువంటి ప్రజలు, ప్రభుత్వానికి ఉన్నటువంటి విషయం, ఆ మ్యాటర్లో నువ్వు వీక్ అయిపోయి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనంటే, నువ్వు పబ్లిసిటీ చేయాలి. నీకు కావాల్సినటువంటి పత్రికలు ఉన్నాయి, నీకు కావాల్సినటువంటి టీవీలు ఉన్నాయి, నీకు కావాల్సినటువంటి ఛానల్స్ ఉన్నాయి. చివరికి నువ్వు 2 గంటలే పడుకున్నానని చెప్పి కూడా రాస్తున్నాయి పేపర్లు. నువ్వు 8 గంటలు పడుకున్నా ఎవరికి కావాలి? అంటే ఆ స్థాయికి ఒక కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ ఆ స్థాయికి వెళ్ళిపోయి వారికి అంత జాకీలు పెట్టి లేపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఏం చెప్తాం? సరే, ఏదేమైనప్పటికీ ఇది సందర్భం కాదని చెప్పి చెప్పాను ఇందాక. ఇది మనం బాధ్యతగా ఉండాల్సినటువంటి స్థితిలో మనం బాధ్యతగా లేము. బాధ్యత తీసుకోవాల్సినటువంటి స్థానంలో మనం బాధ్యత తీసుకోవాలి. తీసుకోవడం మానేసాం. మనకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉన్నా మనం దాన్ని పట్టించుకోలేదు అన్నటువంటిది క్లియర్గా ఉన్నటువంటి విషయాలు. సో వీటినన్నింటినీ అధిగమించడానికి పబ్లిసిటీని ఆయన వాడుకుంటున్నారు. సో ఇది పద్ధతి కాదనేటువంటిది మా అభిప్రాయం, ప్రజలు కూడా గమనిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అదే చెప్తున్నాను కదండి, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏం చేస్తున్నాం అనేటువంటి పక్కన పెడితే, గడిచినటువంటి 3 రోజులుగా మళ్ళీ ఈ ప్రాంతం అంతా కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఏజెన్సీ వాటెవర్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక ప్రాంతాల్లో వరద ప్రభావానికి, వర్షాల ప్రభావానికి కొన్ని 100,000 ఎకరాలు నీట మునిగిపోయి, మీరు చెప్పినటువంటి పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి అక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకటే పాయింట్, ఎక్కడ పబ్లిసిటీ వస్తుందో అక్కడ మనం నిలబడదాం, అక్కడ మనం యాక్షన్ చేద్దాం తప్ప మిగిలినటువంటి ప్రాంతాలు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి పరిస్థితులు ఈరోజు వ్యవస్థలు ఉన్నాయి. ఇక్కడ 3 రోజులు వర్షం ఉంది, ఎప్పుడు 1వ తారీఖు నుంచి చెప్పారు, 5వ తారీఖు నుంచి వర్షాలు ఉంటున్నాయని మీ అందరికి కూడా తెలుసు కదా. నిన్న సాయంత్రం వరకు, ఇప్పటికి కూడా ఇంకా డ్రిజిలింగ్ జరుగుతూ ఉంది. సో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉన్నా సరే కనీసం ఒక వ్యవస్థలను అందరినీ కూర్చోబెట్టి
డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూర్చోబెట్టి ఏం జరుగుతుంది, జరిగితే ఏం యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఒక రివ్యూ మీటింగ్ లేదు జిల్లాలో? మూడు అడుగులు వినాయకుడు అయితే 350 రూపాయలు, 6 అడుగులు వినాయకుడు అయితే 700 రూపాయలు, రోజుకు 100 రూపాయలు మైక్ సెట్కి, ఇవి చెప్పేటువంటి సమయం ఉంది. కానీ మనకు మాత్రం ఎక్కడ వరద వర్షాలు పడుతూ ఉన్నాయి, ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి దానికి సమయం లేదు మనకి. తీరా అడిగితే నిన్న మంత్రి గారు చెప్తా ఉన్నారు ఎవరి దగ్గర రూపాయి డబ్బులు తీసుకోలేదని. చెప్పండి, చాలామంది మీరు కాలనీలో ఉన్నారు కదా, అసోసియేషన్స్లో ఉన్నారు కదా, నా దగ్గర 10 రిసీట్లు ఉన్నాయి డబ్బులు కట్టినవి, ఇచ్చేస్తారు పోని, ప్రభుత్వం తిరిగి వెనక్కి ఇచ్చేస్తుందా? ఇవన్నీ కూడా కొన్ని అంటే ఎలాగ సంపద సృష్టించాలనేటువంటి దాని మీద ఉన్నారు తప్ప, వినాయకుడి పేరు చెప్పి, దుర్గాలమ్మ పేరు చెప్పి, అందరి పేర్లు చెప్పి ఎలా సంపద సృష్టించాలనేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఈ పరిస్థితుల్ని సమీక్షించి వారిని కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.